విధులు డైవర్ట్ చేస్తున్నాను. అబ్బో బాగా ఇచ్చేస్తున్నాం డైవర్ట్, మేము డైవర్ట్ చేసేస్తున్నాం. ఏమి ఇచ్చావు అసలు? అసలు రాజమండ్రి ఒడ్డున బహిరంగ సభలో మాట్లాడావు కదా నడ్డా గారు, అడ్డంగా ఉన్నంత మాత్రాన సరిపోదు నడ్డా గారు, మాట్లాడే మాటలో నిజాయితీ ఉండాలి. రాజమండ్రికి కోపవేటు దూరంలో ఉన్నటువంటి పోలవరం సంగతి ఏం మాట్లాడారు మీరు? ఏమన్నా ఒక్క మాట మాట్లాడారా? పోలవరానికి డబ్బులు ఇస్తున్నారా? 75 లక్షల మంది ప్రజల ఇళ్లని తొలగించడానికి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ డబ్బులు ఇస్తామని ఈ రోజు దాకా చెప్పారా? చెప్పరు. పోలవరం బిల్లులు ఇస్తున్నారా? బిల్లులు ఇవ్వరు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా ఉండబోతున్నటువంటి పోలవరం ప్రాజెక్టుని విభజన చట్టంలో మేం కడతామని భుజానికి ఎత్తుకున్నటువంటి మీరు ఎక్కడ డబ్బులు ఎవరు కాల్చుకు తింటారు? రాజమండ్రి ఒడ్డు నుంచి గోదావరి తల్లి ఒడ్డు నుంచి ఒక్క మాట పోలవరం గురించి మాట్లాడేటువంటి సాహసం, ధైర్యం, నిజాయితీ మీలో ఉందా? ఉంటే ఎందుకు మాట్లాడలేదు? ఏమిచ్చారు? ఇంకా ఎంత రావాలి పోలవరం నుంచి? పోలవరానికి మేము ఖర్చు పెట్టింది. ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు పేలుతూ ఇన్ని మాట్లాడుతున్నారు. కానీ ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారంట ఇక్కడ. వాయ్ అబ్బా, అసలు ప్రతిపక్షాలు గొంతు నొక్కడం గురించి, కాల్చుకు తినడం గురించి, వేధించడం గురించి, ఈడీల పేరుతో, ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో, సిబిఐ పేరుతో భారతదేశ వ్యాప్తంగా మీ మన పువ్వు పార్టీ ఏం చేస్తుంది? ఎవరిని అడిగినా చెప్తాడు. ఎవడికి చెవిలో పువ్వులు పెడదామని నిన్న రాజమండ్రి కానీ అక్కడ ప్రజలు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ ఏమన్నా నీతో పెద్ద కమలం పూలు పెట్టించుకుంటా ఏమన్నా అమాయకులు అనుకుంటున్నారా? బాగా పూలు పెడదామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసావు ఎగేసి.